ఏదో రంగ ప్రజలకు దగ్గరవ్వాల్సిన పరిస్థితి అయితే తెలుగుదేశం పార్టీకి ఏర్పడింది ఇప్పుడు ఖచ్చితంగా. ఎందుకు అంటే అధికారం లేక ఆల్రెడీ 7-8 నెలలుగా ఏదో ఒక చెయ్యాలి, ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చి అధికార పార్టీ మీద బురద జల్లాలి అనే ఉద్దేశంతో చాలా కష్టపడుతుంది తెలుగుదేశం పార్టీ. కాకపోతే ఆ ప్రయత్నాలు, ఆ ప్లాన్లు, ఆ కుట్రలు, ఆ వ్యూహాలు ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు. సో అందుకే ఒక కొత్త వ్యూహానికి తెరతీసింది తెలుగుదేశం పార్టీ. ఆ వ్యూహం మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు, కానీ ఏదో రకంగా పుంజుకోవాలి అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. ఎందుకంటే తగిలిన దెబ్బ చిన్నది కాదు కదా. ఏదో ఏదో బోటాబోటీగా 1-2 సీట్ల దగ్గర కోల్పోలేదు, మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా వచ్చి ఓటం పాలవలేదు. అసలు విజయం అనే తీరానికి చేరుకోవడానికి ఇంకా చాలా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలోనే పడవ ఆగిపోయింది సముద్రం మధ్యలో. ఒడ్డుకి రావాలంటే చాలా కష్టం. సో అందుకే ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తే కానీ రాలేరన్నమాట. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఒక సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది చాలా క్లియర్గా దోతుంది. అదేంటి అంటే ప్రతి ఒక్కరితో, ప్రజలతో, కార్యకర్తలతో ముందు పార్టీ బలోపేతం చేసుకునే దిశగా పార్టీ కార్యాలయానికి కార్యాలయానికి ప్రజలను పిలిపించుకొని మాట్లాడే ఒక వ్యూహాత్మక ఎత్తుగడలు తెలుగుదేశం పార్టీ చేస్తుందట. అదేంటి అంటే రాజధానుల అంశానికి వ్యతిరేకంగా నినాదాలు ఇప్పించడం, అలాగే లెక్చర్లు అంటే అవగాహన వాళ్ళకి క్లాస్ తీసుకోవడం, ప్రజలందరికీ చెప్పడం, మూడు రాజధానులకు వ్యతిరేకంగా పార్టీ కార్యాలయానికి వచ్చే జనాలు ఉంటారా అన్నదే ఇప్పుడు ఒక సందేశం. ఎందుకు అంటే ఒక సందేహం అనమాట. ఎందుకంటే ఆయన పార్టీ కార్యాలయాన్ని నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరినీ పార్టీ కార్యాలయానికి పిలిపించి అక్కడ ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు, లేదంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో వాళ్ళందరికీ ఒక అవగాహన, అంటే మూడు రాజధానుల వల్ల నష్టం, ఆంధ్రప్రదేశ్కి కలిగే నష్టం, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత వచ్చేలా కొన్ని మాటలు, ఇవన్నీ కొన్ని లెక్చర్లు ఇచ్చేలాగా చాలామందిని ప్రిపేర్ చేస్తున్నారు. ఆ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టాలి. అలా మొదలు పెడితే కనుక ఖచ్చితంగా జనాల్లో మార్పు వస్తుంది, అధికార పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది. దీనికి కార్యకర్తలందరూ కూడా చంద్రబాబు గారికి వెనకాల నిలబడాలి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇదంతా ఎక్కడ ఆల్రెడీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మొదలైందంటే ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి గారితో మొదలు పెట్టారు. అయితే అక్కడ ప్రజలు బాగానే వచ్చారు అంట, బాగానే వచ్చి వ్యూహం అయితే వర్కౌట్ అయింది. ఇది మొత్తం అన్ని చోట్ల ఏర్పాటు చేయాలి, మొత్తం అన్ని గ్రామాల్లో కూడా, గ్రామ స్థాయిల్లో కూడా పర్యటించాలి ఇదంతా అనేది చాలా క్లియర్గా ఒక వ్యూహం ప్రకారం అయితే ముందుకెళ్తున్నారు. వాస్తవానికి ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎందుకంటే చంద్రబాబు రోడ్డు ఎక్కితే జనాలు కనబడడం లేదు కాబట్టి వైసీపీ శ్రేణులు చేసే విమర్శలు. చంద్రబాబు గారు రోడ్డు మీదకి వెళ్తుంటే పెద్దగా జనాలు ఏ రావట్లేదు, మొన్న సభలో చూశారు కదా కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంకా అదే గ్రామానికి ఇంటింటికి వెళ్ళిపోతే కనుక నాయకులు వెళ్ళిపోయి ఇంకా వాళ్ళనే పిలిపించుకున్న కార్యాలయానికి, ఎందుకంటే ఊరు దాటి అయితే రావట్లేదు, వెళ్ళినా మీటింగులు పెట్టట్లేదు, పరువు పోతుంది. ఈ రకంగా పరువు కాపాడుకునే ఉద్దేశంలో ఉన్నారు. ప్లస్ అదేంటంటే చంద్రబాబు ఏ ఊరికి వెళ్తే అక్కడ నేతలు, చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది తప్ప ఇంకెవరు స్థానికులు ఏదో అడపాదడపా కనబడుతున్నారు. మొన్న తెనాల్లో బహిరంగ సభ ఎప్పుడైతే అట్రప్లాప్ అయిందో పార్టీ పరువు అంతా పోయింది, ఎందుకు వచ్చిన గొడవ అనుకొని చెప్పి పార్టీ కార్యాలయాల వద్దకే జనాల్ని పిలిపించుకొని ఈ వ్యూహాన్ని అమలు చేస్తే వర్కౌట్ అవుతుంది అనేది తెలుగుదేశం పార్టీ ప్లాన్గా కనిపిస్తుంది. చూద్దాం మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.